ఖైదీ 150 కూడా రీమేకే. సో ఆ సెంటిమెంట్ కానీ ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవుద్దని ఒక నమ్మకం కానీ ఇటు వెళ్ళి ఇటు నడిపించాయా అంటే రీమేక్స్ చిరంజీవి గారికి కొత్త కొత్త తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఎవరికి కాదు. ఓకే, రీమేక్ మేము చెయ్యము అనే హీరోలు ఎలా ఉన్నారో రీమేక్ వస్తే కథ బాగుంది అనుకుంటే చేయడానికి ఎప్పుడూ ముందుంటారు కదా చిరంజీవి గారు. ఆయన నెంబర్ ఆఫ్ హిట్స్ ఠాగూర్ అవ్వచ్చు, శంకర్దాదా జిందాబాద్ అవ్వచ్చు, అన్నీ రీమేక్లు ప్రూవెన్ స్టోరీ. సో నేను ఇన్ఫీరియర్, మనం కథ ఒక కథ చిరంజీవి గారి సైజుకి తీసుకురాలేనప్పుడు ఇంకో చోట కథ తీసుకుంటలో తప్పండి తప్పు. నేను బిల్లా, అజిత్ బిల్లా, ఆరో రీమేక్ ముందు అమితాబ్ బచ్చన్ డాన్, రజనీకాంత్ బిల్లా, తెలుగులో యుగంధర్ సీనియర్ ఎన్టీఆర్ గారిది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ డాను, అజిత్ బిల్లా, ఆరోది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు చాలా రీమేక్ తీసుకున్నారు. నేను ఆ రీమేక్ తీసుకున్నాం, రైట్స్ కొనుక్కున్నాం, ఎస్టీ లాలు ఎస్ఎస్ లాలు కలిసి ఎన్ని రీమేక్లు అప్పట్లో. సో అది ఆ బిల్లా వన్స్ కథ, ఆ కథ కొనుక్కున్న తర్వాత దాన్ని ఎన్ని రకాల మార్పులు చేస్తాం, స్క్రీన్ ప్లేలు చేస్తాం, ట్విస్టులు పెడతాం అనేది అది రైటింగ్కి సంబంధించిన విషయం. బిల్లా అలాగే చేశాను, అది అజిత్ గారు యాక్ట్ చేసిన సినిమా. ఇప్పుడు వేదాలం అజిత్ గారు యాక్ట్ చేసిన సినిమా, బిల్లా బోలా అయింది. సో బోలా శంకర్. సో ఒక కథని ప్రూవెన్ స్టోరీని చేయటం ఈజీ కాదు, కష్టం. అది ఇక్కడ స్టార్కి తగ్గట్టుగా మార్చడం, అజిత్ బిల్లాకి మన బిల్లాకి చాలా తేడా ఉంటుంది. అలాగే వేదాలం కూడా ప్రిమైస్ తీసుకున్నాం, కథ తీసుకున్నాం, దాన్ని మంచి మార్పులతో చేస్తే చిరంజీవి గారికి చేస్తే బాగుంటుంది అనేది ఒక బ్రదర్ సిస్టర్ సెంట్రిక్ కథలో చిరంజీవి గారు బాగా సూట్ అవుతారని నా నమ్మకం. అన్నయ్య 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 అని అంటమే కాదు, అన్నయ్య తత్వం ఉండే కథ ఉంది ఇందులో. అండ్ చిరంజీవి గారిని ప్రజెంటబుల్ స్టోరీ ఇది, ఒక డబుల్ షేడ్ ఉన్న స్టోరీ ఇది. సో నాకు దీని మీద విపరీతమైన ఇష్టం. దాన్ని మనకు అనుగుణంగా నేను మా రైటర్స్ టీమ్స్తో కూర్చుని, నేను ఏ స్క్రిప్ట్ అయినా కూడా మా సత్యానంద్ గారు ఆయన రచన పర్యవేక్షణ ఆయనతో కూర్చుని ఏం వద్దు ఏం చేయొచ్చు అని ఫస్ట్ నా ఐడియాస్ అన్నీ ఆయనతో షేర్ చేసుకుని, కన్నన్ అండ్ విక్రమ్ సిరికొండ వీళ్ళు మన రైటింగ్ టీం, తిరుపతి మామిడాల తిరుపతి వీళ్ళతో కూర్చుని చిరంజీవి గారికి మనకు ఒక పిచ్ ఉంటుంది ఆయన అంటే ఫ్యాన్గా ఇన్ని సినిమాలు చూసి. సో ఇందులో ఆయన సూపర్ హిట్ సినిమాల తాలూకా ఏదైతే పేయింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఒక సిస్టర్ కథ ఉంది, దాన్ని నమ్మాను నేను. ఏదో నేను గాడ్ ఫాదర్ ఆఫర్ నాకు వచ్చినా నేను చేయలేకపోయేవాడినేమో ఆ కథని, ఇది నేను చేయగలిగే కథ, నేను ప్రూవ్ చేసుకోగలిగే కథ, ఆయన్ని షోకేస్ చేయగలిగే కథ అని నమ్మి తీసుకోవడం జరిగింది.